విజయవాడలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వంగవీటి రాధా రత్నకుమారిలను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఉండడంతో రంగారాధ మిత్రమండలి కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఇద్దరిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత గౌతమ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది. జగన్ ఆదేశాల మేరకు ఆయన సస్పెండ్ చేశారు. పార్టీ నేతలు గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు, వంగవీటి రాధ నిరసనలపై పార్టీ నేతలతో చర్చించిన జగన్ ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పార్టీ క్రమశిక్షణ సంఘాన్ని ఆదేశించారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టేషన్లో ఉన్నటువంటి వంగవీటి రాధాను అలాగే రత్నకుమారిని విడుదల చేయాలంటూ ఇరు వర్గాలు కూడా స్టేషన్ వద్ద ఉన్నారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి హరీష్ నడి తెలుసుకుంది. హరీష్, అసలు ఈ కామెంట్స్ వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? అసలు ఎందుకు గౌతమ్ రెడ్డి దివంగత నేత వంగవీటి రంగాపై కామెంట్స్ చేశారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? వంగవీటి రంగా మీద చేసినటువంటి వ్యాఖ్యల వ్యవహారం తీవ్రస్థాయిలో దుమారాన్ని రేపింది. దేవి, విజయవాడలో రెండు వర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారం కుల రాజకీయం పులుకున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే వైసీపీ కూడా పార్టీ అధిష్టానం కూడా రియాక్ట్ అయింది. రియాక్ట్ అయిన తర్వాత గౌతమ్ రెడ్డి మీద చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే వంగవీటి రంగాకు సంబంధించినటువంటి అభిమానులు, రాధారంగా మిత్రమండలికి సంబంధించినటువంటి అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళందరూ కూడా విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం రంగా అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. రంగా చిత్రపటాలను పట్టుకొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ దగ్గర కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంలో రంగా రాధాకృష్ణ అదేవిధంగా రత్నకుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించడం, పోలీస్ స్టేషన్లో వాళ్ళని ప్రస్తుతం ఉంచినటువంటి పరిస్థితి, పోలీసులు అదుపులో ఉన్నారు, వాళ్ళని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రస్తుతం రాధారంగా అభిమానులందరూ కూడా పోలీస్ స్టేషన్కి భారీగా చేరుకుంటున్నారు. ఈరోజు ఆదివారం కూడా కావడంతో వాళ్ళందరూ కూడా భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు గౌతమ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యవహారం కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే గౌతమ్ రెడ్డి మీద పార్టీ చర్య తీసుకున్నప్పటికీ కూడా దీనికి సంబంధించినంత వరకు కూడా గౌతమ్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, నమోదు చేసి వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అదుపు చేసేందుకు పోలీసులు ప్రత్యేకమైనటువంటి బలగాలు రంగంలో నింపారు. ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి, అదేవిధంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు. లోపలికి ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి. అంటే హరీష్, ఏ విధంగా చూడొచ్చు, గత కొంతకాలంగా అంతర్గతంగా ఉన్నటువంటి వర్గ పోరు ఇప్పుడు బహిర్గతమైంది. ఓ రకంగా చెప్పాలంటే కృష్ణా జిల్లా వైసీపీ రాజకీయం రెండుగా చీలిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు గౌతమ్ రెడ్డి ఏమని కామెంట్ చేశారు?
రాజకీయాలకు సంబంధించి దివంగత నేత ఎవరైతే ఉన్నారో వంగవీటి మోహన రంగ రాజకీయాలకు సంబంధించి ఎవరైతే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వచ్చే రాజకీయాలకు సంబంధించి ప్రమేయం ఉంటుందో వాళ్ళందరికైనా ఎప్పుడప్పుడు పోస్ట్ మార్టం అవ్వాల్సిందే. అది రంగా కావచ్చు, రాధా కావచ్చు, మరోవైపు గౌతమ్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి రాజకీయాలు చేస్తే, రౌడీ రాజకీయాలు చేస్తే మాత్రం ఒకప్పుడు పోస్ట్ మార్టంకి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా చేసినటువంటి వ్యాఖ్యల మీద కొంత దుమారం రేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం రాధా అభిమానుల్ని ఖర్చు వేసింది, వాళ్ళందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చెప్పండి అసలు ఎందుకు నిర్ణయించారు? లేదండి, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దైవంగా భావించే వంగవీటి మోహన్ రంగ గారి మీద ఒక రౌడీ షీటర్ అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు దాన్ని ఖండించడానికి రంగయ్య గారి తనయుడైనటువంటి రాధాకృష్ణ గారు కార్యకర్తలతో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి బయలుదేరారండి. ఈ క్రమంలో పోలీసు వారు వచ్చి రాధాగారితో చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత మీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. దానికి రాధాగారు అంగీకరించి పార్టీ ఆఫీసు బయలుదేరి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించడానికి కార్యకర్తలతో పాటు బయలుదేరారండి. బయలుదేరిన తర్వాత అనుచితంగా పోలీసులు వచ్చి అక్రమంగా రాధాగారిని ఆయన తల్లి రత్నకుమారి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నడి రోడ్డుపై బట్టలు ఊడదీసి ఆయన అక్రమంగా కార్యకర్తలందరినీ మీద లాఠీ చార్జ్ చేసి ఈ రోజున అక్రమంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కింద కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఒక రంగ గారి తనయుడైనటువంటి రాధాకృష్ణ గారిని ఎంతో మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దైవంగా భావించే రాధా గారి రంగ గారి తనయుడిని ఈ రోజు పోలీస్ స్టేషన్లో అక్రమంగా, ఇది కావాలని టీడీపీ ప్రభుత్వం రంగగారి మీద రంగగారి తనయుడి మీద చెప్తున్నటువంటి అక్రమ కేసులని మేము చెప్తున్నాం. ఇదివరకే గతంలో కూడా సెవెన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఎం ఉమామహేశ్వరరావు గారు, ఏసీపీ సత్యానందం గారు మేము ఎంతో శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తుంటే ఆ రోజు కూడా కులం పేరుతో రాధా గారిని దూషించి అక్రమంగా కావాలనే రాధా గారిని టార్గెట్ చేస్తున్నారండి. ఇది మరోసారి రాధారంగ మిత్ర మండలి వారు కానీ రంగగారిని అభిమానించే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రంగగారి అభిమానులు కానీ వీరందరూ కూడా గమనించి రాధా గారికి మనం మద్దతుగా ఉండి అక్రమ కేసులు పెట్టినటువంటి రాధా గారిని ఎమ్మెన్యే విడుదల చేయాలని కార్యకర్తలందరూ ఈరోజు రాధారంగ మిత్ర మండల కార్యకర్తలందరూ కూడా స్టేషన్ దగ్గర బైఠాయించడం జరిగింది. వెంటనే రాధా గారిని విడుదల చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం. రాధా అదేవిధంగా రత్నకుమార్ని బయటకు తీసి బయటకు పంపించాలి, వాళ్ళని విడుదల చేయాలని చెప్పి కూడా అందరూ కూడా భారీ ఎత్తున హరీష్ ఈ ఉద్రిక్తతను ఏ విధంగా తీసుకొచ్చింది? కుల జగడమా, లేకపోతే వర్గాల మధ్య ఉన్న ఆధిపత్య పోరా, లేకపోతే దీని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా? ఒకే పార్టీకి చెందిన వాళ్ళు, ఇది 3 దశాబ్దాల క్రితం ముగిసిపోయిన కథ వంగవీటి రంగా రౌడీజం గురించి, కానీ ఇప్పుడే ఎందుకు గౌతమ్ రెడ్డి దీన్ని హైలైట్ చేయాల్సి వచ్చింది? వ్యవహారం మీద గతంలో చాలా సార్లు వివాదాస్పదమైనటువంటి వ్యవహారం ఉంటుంది. గత జరిగినటువంటి ఎలక్షన్ 2019 ఎన్నికల్లో కూడా గౌతమ్ రెడ్డి సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అదే సమయంలో వంగవీటి రాధా తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అదే సమయంలో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వంగవీటి రాధా సెంట్రల్ నియోజకవర్గాన్ని వెళ్ళి గౌతమ్ రెడ్డి తరఫున ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారం కూడా రాజకీయమైంది. బహిరంగంగా ప్రచారం చేస్తూ గౌతమ్ రెడ్డిని గెలిపించాలని చెప్పి ప్రచారం చేసినప్పటికీ కూడా అంతర్గతంగా వంగవీటి రాధాకృష్ణ గౌతమ్ రెడ్డిని ఓడించాలని చెప్పి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే వాళ్ళిద్దరి మధ్య వివాదం నెలకొందన్నటువంటి విషయం బహిరంగంగా చర్చకు జరుగుతున్నటువంటి పరిస్థితి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా గౌతమ్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ స్థాయిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, రాష్ట్ర స్థాయిలో చేసినటువంటి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉండి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత దుమారాన్ని రేపాయి, కొంత చర్చనీయాంశంగా రెండు వర్గాల మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. అవన్నీ కూడా ధర వెనకమాలే మాత్రమే పరిమితమయ్యాయి. ప్రస్తుతం అవి ధర ముందుకు వచ్చాయి. గౌతమ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విమర్శలకు తావేసినటువంటి పరిస్థితి, విమర్శల్లో బహిరంగంగా వచ్చినటువంటి వ్యాఖ్యలపై వంగవీటి రాధాకు సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఆందోళన చేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద చేరుకున్నటువంటి కూడా పోలీసులు లోపలికి అభిమానులు ఎవరిని లోపలికి వెళ్ళకపోవటం, వంగవీటి ఫ్యామిలీని పరామర్శించేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లోపల వైసీపీకి సంబంధించినటువంటి నేతలు మల్లా విష్ణు, అదేవిధంగా జోగి రమేష్, వీళ్ళందరూ కూడా వెళ్ళి వంగవీటి రత్నకుమారి, అదేవిధంగా వంగవీటి రాధాకి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే వీళ్ళందరూ కూడా రాధాకి మద్దతు తెలుపుతూ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా బయటకు పిలిపించి బయటకు తీసుకువచ్చి తమ నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యంలో వంగవీటి రంగా చిత్రపటానికి పాలాభిషేకం చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. హరీష్, ఏ విధంగా చూడొచ్చు అసలు గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? అంటే గౌతమ్ రెడ్డి కోపం వైసీపీ మీద, పార్టీ మీద, లేకపోతే వంగవీటి రాధా మీద ఆధిపత్య పోరుకి చెక్ పెట్టాలనా?
ఎలా చూడొచ్చు దీన్ని? అంటే చంద్రబాబు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా గౌతమ్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. ఒకటి తన మనసున్న మాట కూడా చెప్పేటటువంటి పరిస్థితి, తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించిన కాదు. రాధా అవ్వచ్చు, రంగా అవ్వచ్చు, గాహరికి గౌతమ్ రెడ్డి అవ్వచ్చు, ఎవరైనా ఎవరైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు రౌడీయిజం చేస్తే మాత్రం వాళ్ళకి పోస్ట్ మార్టం తప్పదు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు, అది కేవలం రాంగాన్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయాలు రౌడీ రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఎవరైనా కావచ్చు, ఇది నాకు స్వయంగా గౌతమ్ రెడ్డి కూడా అది వర్తిస్తుంది. ఎవరైనా సరే ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి. అంటే హరీష్, ఏ సందర్భంలో ఈ కామెంట్ చేయడం జరిగింది? సందర్భం ఏంటి? గౌతమ్ రెడ్డి మాట్లాడే టైంలో ఏదో ఒక మీటింగ్ లో మాట్లాడారా, లేకపోతే తన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా, లేకపోతే కొంతమంది కార్యకర్తల మధ్య మాట్లాడారా? అంటే ఇద్దరికి కూడా ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, రెండు వర్గాలకు సంబంధించినటువంటి గ్యాప్ లో ఈ వ్యవహారం జరుగుతున్న పరిస్థితి, ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ వ్యవహారం బయటకు రావడం, అంతకు ముందు వరకు తెర వెనక ఉన్నటువంటి రాజకీయం ఏదైతే నడిచిందో అది తెర ముందుకు వచ్చింది. తెర ముందు బహిరంగ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రాధారంగా మిత్రమకు సంబంధించినటువంటి అభిమానులు, వారి కుటుంబాన్ని ఉద్దేశించినటువంటి వ్యాఖ్యల మీద అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మీరేం డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత ఆందోళన చేసినటువంటి పరిస్థితి? వాడు చిన్నోడు, గౌతమ్ రెడ్డి, గౌతమ్ రెడ్డి నువ్వు సబ్జెక్ట్ నాన్న. ఇప్పుడు గౌతమ్ రెడ్డి మన యొక్క సచినాపురంలో ఒక చిన్న ఈ యొక్క క్లారిటీ కానీ ఒక సాయి అనే కేబుల్ అనే పెట్టుకుని ఆ విధంగా ఎదిగిన విధానం. ఒక గొడవ జరుగుతుంటే ఏంటి అనేది నిన్ను నేను కుట్టినప్పుడు కూడా ఇది ఆడు మీద గౌతమ్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం కొంత వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రపక్షంగా చిత్రపటాన్ని తీసుకొచ్చి తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆధారానికి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులకు సంబంధించినటువంటి వ్యవహారం కీలకంగా మారినటువంటి ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు? ఈరోజు రాత్రి 9 గంటల సమయంలో ఒక మహిళ అయి ఉండి మేడం గారు ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉంటే 9 గంటల సమయంలో స్టేషన్ లో ఉంచేటువంటి హక్కు నైతికంగా విలువలు మీకు తెలియదా? ఈ పచ్చ ప్రభుత్వానికి సిగ్గులేదా? ఈ రోజు ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రత్నకుమారి గారికి ఈ రోజు ఇటువంటి కార్యక్రమం జరిగితే ఈ రోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గం ఆశాజ్యోతి కలిగినటువంటి బెజవాడ పురిటి గడ్డ అంటే గుర్తుపరిచేటువంటి వంగవీటి మోహన రంగారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కులమతాల అతీతంగా ఈ రోజు వీడు చేసేటువంటి కార్యక్రమం కానీ వెనకాల వీడు ఎవరు బలంతైంది గౌతమ్ రెడ్డి ఈ రోజు ఇటువంటి వ్యాఖ్యలు చేశాడో, ఈ రోజు వంగవీటి రాధా గారిని ఇబ్బరంపట్నం స్టేషన్ నుండి విడుదల చేయాలి, మేడం గారిని వెంటనే 9 గంటల సమయంలో మహిళల్ని స్టేషన్ లో పెట్టే హక్కు ఎవరిచ్చారు, రాజ్యాంగం ఉల్లంఘన, ఇది వెంటనే దీనిపై చర్యలు తీసుకోకపోతే రేపు విజయవాడ బంద్ కానీ సరే మా యువత కులాదులకు అతీతంగా నిరసన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఈ రోజు రాష్ట్ర ప్రజలకు కాదు, దేశాలు ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా మనోభావాలు దెబ్బతినేలాగా మొత్తానికి రచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ రోజున చాలా ఇది చేశారు. అయినా కానీ ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి టైంలో 9 పావు అయినా కానీ ఒక మహిళ అని కూడా చూడకుండా రత్నకుమారి మేడం గారిని అలాగే మా రాధాబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పెట్టి దిగ్బంధించారు. ఏమండి, 30 సంవత్సరాల నుంచి కూడా ఒక వ్యక్తి చనిపోయి ఈ రోజు వరకు కూడా ఒక ప్రజల గుండెల్లో ఉండి ఈ విశేష జనాలతో ఉన్నటువంటి ఆయన ఆదరణ మీకు కనపడట్లేదా? ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రకంగా బంధించి వారినేమో తిట్టినటువంటి వారిని ఎస్సీ గల్లో పెట్టి మమ్మల్ని ఏమో పోలీస్ స్టేషన్ జైల్లో పెడతారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏ మాత్రమైనా కానీ ఈ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. హరీష్ వినిపిస్తోందా? హరీష్ వెరిఫికేషన్ చేయండి, రౌడీ షీట్ అన్ని ఉన్నాయండి, అన్ని కేసులు ఉన్నటువంటి అతను అలా మాట్లాడారు. హరీష్, అసలు వంగవీటి రాధ అండ్ గౌతమ్ రెడ్డి మధ్య విభేదాల కారణం ఏంటి? ఏ అంశం మీద వీళ్ళకి విభేదాలు మొదలయ్యాయి? గౌతమ్ రెడ్డికి సంబంధించినటువంటి విభేదాలు రాజకీయ పరంగా కూడా ఉన్నటువంటి స్థాపించటం గురించి కూడా ఇద్దరి మధ్య కొంత గ్యాప్ అనేది ఉన్నటువంటి
పార్టీలో విమర్శలు చేసుకున్న పార్టీని దృష్టిలో పెట్టుకుని పార్టీ గెలుపు భాగంగానే గౌతమ్ రెడ్డి కోసం రాధా ప్రచారం చేశారు. ఒకవైపు ఆయన వర్గంలో పోటీ చేస్తూనే గ్యాప్ ఎలక్షన్ ప్రచారంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పనిచేస్తున్న గౌతమ్ రెడ్డికి ప్రచారం చేశారు. ఆ ప్రచార సమయంలో బహిరంగంగా ప్రచారం చేసినప్పటికీ కూడా తెర వెనకమాల నుంచి గౌతమ్ రెడ్డికి ఓడిపోవడానికి కారణమయ్యారన్నటువంటి అసంతృప్తి గౌతమ్ రెడ్డి వర్గీయుల్లో ఉంది. అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా గౌతమ్ రెడ్డికి ప్రచారం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం గౌతమ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారాన్ని తీసుకొచ్చే కారణమయ్యాయి. ఆ వ్యాఖ్యలతోనే రంగవీటి అభిమానులు అందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. తమ నిరసన వ్యక్తం చేసి హరీష్. థ్యాంక్ యూ హరీష్.